హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్లో ఆటోసమ్ ఫంక్షన్ని ఎలా వాడాలో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నేను ఈ ఎగ్జాంపుల్లో కొన్ని నెంబర్స్ తీసుకుంటాను, 1 నుంచి 10 వరకు. వీటి నెంబర్స్కి సమ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 1 నుంచి 10 వరకు ఉన్నాయి కదా. ఇప్పుడు మొత్తం సెల్ అన్ని సెలెక్ట్ చేసి లాస్ట్ సెల్ ఒక ఎక్స్ట్రా సెల్తో పాటు సెలెక్ట్ చేసి పైన మెనూబార్లో కనిపిస్తున్న ఈ ఆటోసమ్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఆటోసమ్ 55 అని వచ్చింది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఎల్లో కలర్లో హైలైట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, అలా కాకుండా షార్ట్కట్తో చేయాలనుకుంటే మళ్ళీ సేమ్ అదే సెలెక్షన్ని ఒక ఎక్స్ట్రా సెల్తో సెలెక్ట్ చేసి నేను మన కీబోర్డ్లో షార్ట్కట్ని వాడుతున్నాను. చూడండి, ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు, అంటే మన కీబోర్డ్లో ఆల్ట్ మరియు ఈక్వల్ టు సింబల్ని రెండు ఒకేసారి క్లిక్ చేస్తే కనుక ఏవైతే నెంబర్స్ కంటిన్యూస్గా ఉన్నాయో వాటి ఆటోసమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఫార్ములా వాడకుండా కీ స్ట్రోక్ షార్ట్కట్ తోటి ఇలా ఆల్ట్ ఈక్వల్ కొట్టి ఆల్టో ఆటోసమ్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో? మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.